ఎన్నికలకు ముందు ఆశ వర్కర్లకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అన్ని హామీలను తూచా తప్పకుండా నెరవేర్చాల్సిందేనని బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో జీఆర్టీయూ ఆధ్వర్యంలో ఆశ వర్కర్లు తమ సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ చేపట్టారు. ముందుగా హైస్కూల్ మైదానంలో సమావేశం నిర్వహించి ర్యాలీగా ఆర్డీఓ కార్యాలయం వరకు వచ్చి కార్యాలయంలో విడతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మంజులా రాజనర్సు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పాల సాయిరాం పాల్గొని ఆశ వర్కర్లకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2000 గౌరవ వేతనం మాత్రమే తీసుకుని ఆశ వర్కర్ల వేతనాన్ని 9000 రూపాయల వరకు పెంచింది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని గుర్తు చేశారు. 28000 మంది ఆశాలు ఉన్నారు. ఇలా సిద్దిపేటకు ముందు ప్రత్యేకంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే ఎవరు కదలకపోయిన ఐక్యంగా ఇంతమంది ఈ సమస్య మీద రాష్ట్రానికి ఒక దారి చూపించేటట్టుగా మీరు కదిలి ఒక మీటింగ్ పెట్టారు. మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. దాకా తీసుకొచ్చింది అయ్యా కేసీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ చాలా కష్టపడి మనకు 2000 లోపు ఉన్న జీతాన్ని ఇవాళ 9900 దాకా మన చేతికి వెళ్ళేటట్టు చేసింది. తపతపాలుగా రాజనాథ్ చెప్పినట్టుగా మనకు అందరికీ కూడా పోరాటాలు చేసినాం, కదిలినాం, ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ ఉన్నా కూడా చేసేటట్టు కావాలి కదా, అవన్నీ ఉన్నా చేసేటట్టు కావాలి. అప్పుడు ఆలకించారు, కేసీఆర్ గారు పిలిచారు, హరీష్ గారు అనేక సందర్భాలలో సొంతంగా మాట్లాడాడు, మన వేదికల మీద చెప్పారు, మొత్తంగా తీసుకొచ్చి మళ్ళీ ఒక కొంచెం గౌరవప్రదంగా. ఎందుకు గౌరవప్రదం అంటానంటే పరిపాలించింది 9 ఏళ్ల పైచలు మనకు 2000 నుంచి ఎన్నిసార్లు కలిపిందో చూడండి, 2, 2, 2, 2 అట్లా మళ్ళొక్క 4 సార్లు కలిపితే తప్ప ఆ వేతనాలు రాలి. ఆ రకంగా ఈ ప్రభుత్వం ఆ పని చేయాలంటే 39000 పైచలు జీతం పోవాలి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు తీసుకుంటున్న దాన్ని 4 తోటి బాగా హెచ్చించి, కానీ మనం అడుగుతున్నది 2 తోటి హెచ్చించండి. ఎందుకంటే 9900 18000 అడుగుతున్నారు, మనకు అనేక రూపాల్లో సహకరిస్తారు. వాళ్ళు ముఖ్యంగా మీరు రాజకీయ నాయకులు అనుకుని ఏదో మనకు ఉపన్యాసం చెప్పుకోవడానికి అనుకోవద్దు. ఎందుకంటే బాలనరసన్న కానీ అదే రకంగా రాజనరసన్న కానీ లేదనుకుంటే సాయిరాం గారు కానీ వీళ్ళందరూ మనకి ఎప్పుడు ఏ సమస్య వచ్చినా హరీష్ గారి దగ్గర అలాంటి పెద్దోళ్ళ దగ్గర ఒక మాట అంటే అది మనకు చాలా పెట్టుబడి అవుతుంది, చాలా ఉపయోగపడుతుంది. అందుకే నేను ఇక్కడికి పని ముందు కొత్తగా ఏదైనా చేయాలని తర్వాత చెప్తులే కానీ ముందు చెప్పిన పని ఏం చెప్పినావు అని అంటే నువ్వే అడిగితే, నువ్వు అడిగితే ఆశాలందరూ నమ్మిరి, నమ్మి వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేసిరి. ఎందుకు నేను ఈ మాట అంటానంటే నేను 2 ఎన్నికల్లో పనిచేసి 3 ఎన్నికల్లో అప్పుడు కూడా వచ్చినప్పుడు 1 ఎన్నికల్లో 2 ఎన్నికల్లో మన ఆశాల కడిగిపోతే నాకు పైనుంచి లీడర్లు ఫోన్ చేస్తే ఎంత ఎట్టుంది పరిస్థితి అనంటే 90-95% మనదే మొత్తం వాతావరణం అని చెప్పేసి చెప్పి ఈసారి నేను కూడా అది ధైర్యంగా చెప్పలేదు. ఎందుకంటే అక్కడక్కడ గురించిన వాళ్ళు ఉన్నారు. అది ఒకటే పాయింట్ అడిగినారు మీరు అప్పట్లే ఫిక్స్డ్ వేతనం అడుగు అడిగి మిగతా విషయాలు అడగ